ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మధ్యలపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమదల వలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ సతీమణితో పాటు ఆయన సోదరుడిపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. లైన్ మెన్ ను బెదిరించి కరెంటు తీసేయించారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడికి ప్రయత్నించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కూన రవికుమార్ సతీమణి ప్రమీల కారు డ్రైవర్ చేతికి గాయాలయ్యాయి. వైసీపీ నేతల దాడిపై టీడీపీ నేతలు పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు మధ్యలపేటకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.